Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Boston Consultant Group ఇచ్చినటువంటి రిపోర్ట్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు సంబంధించి ఒక సమగ్రమైనటువంటి నివేదికను రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పరిస్థితులను రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని అంశాలను బేస్ చేసుకొని వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు సబ్మిట్ చేయడం, దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతిస్తూ ఏదైతే వారు ప్రధానమైనటువంటి కొన్ని అంశాలని రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలని 6 విభాగాలుగా 6 ప్రాంతాలుగా దాన్ని విభజించి అటు ఉత్తరాంధ్ర కానీ ఉభయ గోదావరి జిల్లాలు కానీ లేకపోతే కోస్తాంధ్రకు సంబంధించి కానీ లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కానీ వారు సమగ్రమైనటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా గతంలో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, శివరామకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, మొన్న ప్రభుత్వం వేసినటువంటి జిఎన్ రావు గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన, ఏ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చెప్పినటువంటి అంశాలని వారు కూడా ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. అప్పట్లో రాష్ట్ర విభజనకు సంబంధించినప్పుడు వేసినటువంటి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి 3 జిల్లాలు, రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి 4 జిల్లాలు, ఈ 7 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి కంట వెనుకబాటుతనానికి గురైనటువంటి ప్రాంతాలని చెప్పి గతం నుంచి ఏవైతే కమిటీలు రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయో ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్నే ఎవరన్నా సరే కాదనడానికి అవకాశం లేనటువంటి రిపోర్ట్స్ అవన్నీ కూడా. ఎందుకంటే వాస్తవంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏ రకమైనటువంటి వెనుకబాటుతనానికి గురైందో, రాయలసీమ ప్రాంతం ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైందో అనేటువంటిది మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకే వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా ఈరోజు రాయలసీమ లాంటి ప్రాంతానికి నీరు అనేటువంటిది ఎంత అవసరం, అది సాగునీరు కానివ్వండి త్రాగునీరు కానివ్వండి ఎంత అవసరం అనేటువంటిది వారు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి తాగునీటి అవసరాలు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సాగునీటి అవసరాలకు సంబంధించినటువంటి విషయాలు వారు చెప్పారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరాక్షరాస్యత సంబంధించినటువంటి అంశాలని వారు చెప్పారు. ఏదైతే ఫిషరీస్కి సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించడం జరిగింది. అదే రకంగా అనేక అంశాలని ప్రపంచంలోనే అనేక దేశాలకు సంబంధించినటువంటి ఇటువంటి గ్రీన్ఫీల్డ్ సిటీస్కి సంబంధించినటువంటి ప్రయోగాలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యాయనేటువంటిది ప్రస్తావించారు. ఈ రాష్ట్రంలో ఏ రకంగా ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యానల్స్ ఏవైతే ఉన్నాయో వాటి వైడనింగ్కి సంబంధించినటువంటి అంశాలని వారు ప్రస్తావించారు. ఇలాగ అనేక విషయాల్ని వారు పరిగణలోకి తీసుకొని ఇప్పటికే రాష్ట్రం 2.5 లక్షల కోట్ల రూపాయలు పాత ప్రభుత్వం అప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం మీద నెట్టేసి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మళ్ళీ కొత్త నగరం పైన, కొత్త రాజధాని పైన మళ్ళీ 1 లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి, మళ్ళీ అది కూడా విజయవంతం అవుతుందో లేదో అన్నటువంటి అనుమానాల మధ్య ఆ రకమైనటువంటి ప్రయోగం మంచిది కాదు అనేటువంటిది విషయాన్ని చెప్పారు. ఈరోజు దేశంలో అనేక ప్రాంతాలు, ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలు ఇటువంటి ప్రయోగాలు చేసి ఏ రకంగా నష్టపోయావు అనేటువంటిది ప్రస్తావించారు. ఈరోజు ఏ రాజధాని అయినా ఏ ప్రాంతం అయినా అది ప్రజల వల్ల అది అభివృద్ధి చెందాలి, ప్రజల వల్ల అది నగరంగా అభివృద్ధి అవ్వాలి తప్ప ప్రభుత్వాలే పూనుకొని అక్కడ రియల్ ఎస్టేట్ చేసి ఆ ప్రాంతాల్లో ఒక నగరాన్ని నిర్మాణం చేయడం అనేటువంటి ఇట్స్ అ ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ప్రపంచవ్యాప్తంగా అనేటువంటిది ఎన్నో
ఉదాహరణల్ని వారు ప్రస్తావించినటువంటి వాటిల్లో కూడా దాదాపు 50 నగరాలని ప్రస్తావిస్తూ వారు అనేక ఉదాహరణలు చెప్పడం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విశాఖపట్నం, కర్నూలు, అమరావతి 3 ప్రాంతాలు రాజధానులుగా బాగుంటాయి అనేటువంటి ఒక ప్రతిపాదన కూడా వారు కూడా చేయడం జరిగింది. సో వీటన్నిటి మధ్య వారు ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, 13 జిల్లాల తాలూకా ప్రజల తాలూకా ఆకాంక్షలకి, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను బట్టి ఆ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి వారు ప్రతిపాదించినటువంటి, వారు సబ్మిట్ చేసినటువంటి రిపోర్ట్ని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉంది. అయితే ఈరోజు కొన్ని పత్రికల్లో చూసాం 3 ముక్కలు అని కొన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి సందర్భాలు చూసాం. ఈరోజు ఎందుకు రాష్ట్రాన్ని ఆ రకంగా ముక్కలు చేసేటువంటి ఆలోచనని ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు, వారి ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఒక రాజధాని ఉన్నప్పుడు ఇంకొక రాజధాని కట్టుకుంటే తప్పేముంది అనేటువంటి ప్రస్తావన ఈరోజు ప్రజలకు కలుగుతూ ఉంది. ఒకటి ఉన్న ఒక దగ్గర ఉన్నంత మాత్రాన ఇంకో దగ్గర ఉండాలని లేదని కానీ, ఒక ప్రాంతంలో అభివృద్ధి, ఒక ప్రాంతంలో పరిపాలనపరమైనటువంటి అభివృద్ధి, ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి మీ అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి తరుణంలో ఎందుకు ఆ రకమైనటువంటి విష ప్రచారం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎప్పుడో నాగార్జున సాగర్ డ్యామ్ని 1955లో నిర్మాణం చేపట్టారు, దానిపైన తర్వాత శ్రీశైలం డ్యామ్ కట్టారు, ఇప్పుడు దాని కింద పోలవరం ప్రాజెక్ట్ కడతా ఉన్నారు. ఒక దగ్గర కట్టినంత మాత్రాన మళ్ళీ ఇంకో దగ్గర అభివృద్ధి చేయకూడదు అనేటువంటిది ఎక్కడా కూడా ఆ రకమైనటువంటి ప్రస్తావన ఎందుకు చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. ఈరోజు అందుకే చెప్తా ఉన్నాం, ఒక దగ్గర పరిపాలన, ఒక దగ్గర అభివృద్ధి అనేటువంటిది జరిగినప్పుడు ఏ రకమైనటువంటి ఇబ్బందులు గతంలో వచ్చాయో అనేటువంటిది మన రాష్ట్రం ఒక ఉదాహరణగా ఈరోజు ప్రపంచానికి కనబడతా ఉంది, దేశానికి కనబడతా ఉంది. ఈరోజు 1960లో తెలంగాణలో జరిగినటువంటి ఉద్యమం, ఆ రోజు వెనుకబాటుతనం కోసం జరిగినటువంటి ఉద్యమం 1960లో 1970లో జరిగింది. కానీ 2001 తర్వాత జరిగినటువంటి ఉద్యమం మనందరికీ తెలుసు. ఈ 2001 నుంచి జరిగినటువంటి ఉద్యమం కేవలం హైదరాబాద్ లాంటి నగరం కోసం, హైదరాబాద్ కోసం జరిగినటువంటి ఉద్యమంగా మనం ఈ ఉదాహరణలన్నీ కూడా మనం చూసాం. మరి అటువంటి పరిస్థితులు మళ్ళీ రాకూడదని, అన్ని ప్రాంతాలు సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలని, అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి వనరులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సదుపాయాలను బట్టి, అక్కడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ రకమైనటువంటి విష ప్రచారం చేసి ఆ ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రాంతాలకి మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం ఎందుకు తెలుగుదేశం పార్టీ, ఈరోజు ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఎందుకు ఆ రకంగా చేస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితులు. ఈరోజు గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఉద్యమాలు నడిచినాయి. ఇదే హైకోర్టు బెంచ్ కావాలని అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ రోజు కృష్ణా గుంటూరులో ఉద్యమం జరిగింది, కర్నూలులో బెంచ్ కావాలని చెప్పి ఆ రోజు ఆ కర్నూలు రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగినాయి. కానీ ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంది. డీసెంట్రలైజేషన్కి మేము వ్యతిరేకం కాదు అనేటువంటి మాటలు ఒక పక్క మాట్లాడతారు, ఒక పక్కేమో నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నిన్న ఏలూరులో జరిగినటువంటి సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డు ఇస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరపు నుంచి అందించాల్సినటువంటి ప్రతి పథకాన్ని అందిస్తూ ఉన్నాం. మరి అటువంటిప్పుడు పరిపాలన కూడా అన్ని ప్రాంతాలకు విభజించి పరిపాలన చేసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ ప్రాంతాలకు అది కూడా అందించాలనేటువంటి అభిప్రాయాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చూశాం. అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి నిధులు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకి పరిపాలన ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో నీళ్లు, నిధులు, పరిపాలన
ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలన్నటువంటి తాపత్రయంతో గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కేవలం 29 గ్రామాల్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమం అదేదో జాతీయ సమస్యలాగా చిత్రీకరిస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఆ జాతీయ సమస్య కాదు, జాతి సమస్యగా వారు చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాలు, జాతి సమస్యని జాతీయ సమస్యగా చిత్రీకరిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి ముఖ్యంగా ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులు కానీ వారందరికీ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం తరపు నుంచి మాటిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి తీసుకున్నటువంటి భూములకి ఏదైతే వారికి తిరిగి ఇస్తామని డెవలప్డ్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామని చెప్పి చెప్పారో ఆ చెప్పినటువంటి దాని ప్రకారం తప్పకుండా మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. నిన్న ఇచ్చినటువంటి బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో కూడా ఆ ప్రాంతాన్ని కూడా ఎడ్యుకేషనల్ హబ్గా, వ్యవసాయానికి సంబంధించినటువంటి హబ్గా, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిషరీస్ హబ్గా ఆ ప్రాంతాన్ని తయారు చేయాలని చెప్పి కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. ఈరోజు నదికి 5 కిలోమీటర్లు దగ్గరలో ఉన్నటువంటి నిర్మాణాలు అనేటువంటిది మంచిది కాదు అనేటువంటిది అనేక కన్సల్టెంట్స్ చెప్పారు. దాదాపు 40 మీటర్ల అడుగు ఫౌండేషన్స్ వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎంత ఖర్చు అవుతుందో అనేటువంటి దాని మీద వారు అనుమానాలు వ్యక్తం చేశారు. సో ఇవన్నీ ఇన్ని పరిస్థితుల మధ్య 100 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వచ్చి ఒక అమరావతి లాంటి ప్రాంతంలోనే ఈరోజు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మరి మిగిలినటువంటి ప్రాంతాల తాలూకా పరిస్థితులు ఏమైపోవాలి? అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని ప్రాంతాలకి కావాల్సినటువంటి పరిపాలనాపరమైనటువంటి సౌలభ్యాన్ని తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆలోచన చేస్తున్నటువంటి తరుణంలో అదేదో పెద్ద ఉద్యమంలాగా అనేక పోరాటాలు చూసాం. ఈరోజు ఉదాహరణకి విశాఖపట్నం లాంటి ప్రాంతంలో ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో 26,000 ఎకరాలు ఆ రోజు విశాఖపట్నం ఉన్నటువంటి ప్రాంత ప్రజానీకం, ఆ ప్రాంత ప్రజానీకం ఆ ఉద్యమం కోసం ఆ ప్రాంతంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రజలు చేసినటువంటిది త్యాగం, ఉద్యమం అని చెప్పని అంటారు. అదే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కోసమో, ఎన్టీపీసీ కోసమో, లేకపోతే ఇప్పుడున్నటువంటి కొత్తగా నిర్మిస్తున్నటువంటి బార్క్ కోసమో, లేకపోతే ఈ దేశ అవసరాల కోసం జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ఎన్ఏఓబి కోసం 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని, రైతుల్ని, ప్రజల్ని అది త్యాగం అంటే. ఈరోజు ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు పక్కన కొంతమందిని కూర్చోబెట్టుకొని మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఏ ఉద్యమం కూడా మా భూములు రేట్లు తగ్గిపోతున్నాయని చెప్పి ఉద్యమం చేసింది నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. మా ప్రాంతాలు అభివృద్ధి చెందాలనో, మా పిల్లలకు ఉద్యోగాలు కావాలనో, మా పిల్లలకి భవిష్యత్తు బాగుండాలనో మా ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని త్యాగం చేస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి దానిలో త్యాగం అనో ఉద్యమం అనో అంటారు. కానీ మాకు ఇచ్చినటువంటి భూములు, మేము ఇచ్చినటువంటి భూములు రేట్లు తగ్గిపోతున్నాయి, 3 కోట్లు పలకాల్సినటువంటి భూమి మాకు 30 లక్షలే పలుకుతుందని చెప్పి ఆ ఉద్యమం, దాన్ని ఉద్యమం అంటారా? దాన్ని ఏమంటారో, దానికి ఏం పేరు పెట్టాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు. గత 5 సంవత్సరాల్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ రాజధాని ఏంటి అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి ఒక పెద్ద స్కామ్ అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు, ఇదే అమరావతిలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పి జరిగిందని చెప్పి ఎంతోమంది మాట్లాడినటువంటి సందర్భాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక రకంగా గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రాంతానికి వెళ్తే మన రాష్ట్రం కోసం, మన ప్రాంతం కోసం చులకనగా మాట్లాడేటువంటి పరిస్థితులను చూసి బాధ అనిపించినటువంటి సందర్భాలు. అయినప్పటికీ ఆ 29 గ్రామాల్లో ఎవరైతే రైతులు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఏవైతే భూములు ఇచ్చారో, ఇచ్చినటువంటి భూములు తిరిగి డెవలప్ చేసి తిరిగి వారికి ఇస్తామన్నటువంటి మాటకి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి మరొకసారి ఆ ప్రాంత ప్రజానికాన్ని చెప్తా ఉన్నాం. నిన్నేమో మా వారి భార్యను తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు భువనేశ్వర్ గారు.
వారు కూర్చోబెట్టి వారు గాజులు ఇస్తారు, వారు వ్యాపారంలో భాగంగా ఉద్యమంలోకి వచ్చినట్టుగా కనబడతా ఉంది. హెరిటేజ్ తరపున భూములు కొన్నారు, హెరిటేజ్ తరపున ఆ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టారు, హెరిటేజ్లో వారు భాగస్వాములుగా ఆ వ్యాపారాన్ని కాపాడుకోవడం కోసం ఆ ఉద్యమంలో వారు కూడా భాగస్వాములు అయినట్టుగా కనబడతా ఉంది. వారి తండ్రికి ఎన్టీ రామారావు గారికి వారి ఆయన భర్త వెన్నుపోటు పొడిచినప్పుడు ఏ రోజు బయటికి రాలా? ఈ రాష్ట్రం విడిపోతుందని చెప్పి రాష్ట్రంలో లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు రోడ్డెక్కినప్పుడు ఏ రోజు రోడ్ల మీదకి రాలా? ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్రానికి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల్లో ఏ రోజు రోడ్ల మీదకి రాలినటువంటి వారు వారి ప్రాంతంలో ఉన్నటువంటి వారి భూముల్ని వారు చేసినటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా కాపాడుకోవడానికి వారు బయటకు వస్తే మరి వారిని ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకునేటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా దయచేసి గమనించి అన్ని ప్రాంతాల అభివృద్ధి, రాష్ట్రంలో అందరూ అన్ని ప్రాంతాల ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకు సంక్షేమం అభివృద్ధి అనేటువంటి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆ రకమైనటువంటి ప్రణాళికతో, ఆ రకమైనటువంటి ప్రతిపాదనలతో ముందుకెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు, హర్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉన్నారు. దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచనలకి, ఆయన ప్రతిపాదనలకి, కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టులని ప్రజలందరూ కూడా సమర్థిస్తూ ఉన్నారు, స్వాగతించమని ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను.